Hey man, come here. ఊటీలో ఉన్న నా మనవడు చంద్రుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరాని నీ చేతికిచ్చాను. వేసావా? డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను. మాట్లాడవేంట్రా? ఒకరు ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నావు. ఎందుకింత కాలంగా నన్ను ఉంచుకున్నారు మీరు? నువ్వు నమ్మకస్తుడి కాబట్టి కదా. మరెక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావా అని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? మనిషి మీద నమ్మకం ఉండాలండి. అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఉత్తరం ఇవ్వడం? ఇదిగో మీ ఉత్తరం, మీరే పోస్ట్. అరే హాయ్, ఏంటి ఇలా వచ్చారు? సరదాగా వచ్చాను. అవును, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పండి. చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేనే ఫీల్ అవ్వను. పర్లేదు, చెప్పండి. చెప్పచ్చు, వదిలేండి. చెప్పేస్తే కన్ఫర్మ్ గా ఫీల్ అయిపోతారు. నేనే ఫీల్ అవ్వను చెప్తున్నాను కదా, పర్లేదు చెప్పండి. సరేనండి, సరే. నేనంత ఫోర్స్ గా అడుగుతుంటే చెప్పేస్తాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోన్ ఎప్పుడు రావాలా? హలో, హాయ్ చందు. నేను రా, తాతయ్య మాట్లాడుతున్నా. తాతయ్య? మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా, ఊటీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయావు? నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా? అసలు నన్ను మర్చిపోయావా ఏంటి? అబ్బే ఏం లేదు తాతయ్య. సరే గాని నీకు గుడ్ న్యూస్ రా, నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏంటి, పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు? అదేంట్రా, అందరికి తెలిసిన సంబంధమే కదా. అసలు పెళ్లికి ఏంటి ఇంత తొందర? తొందర ఏమొచ్చిందా? అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యమైపోయిందని నువ్వే కదా అన్నావు. అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య. ఏంటి నచ్చాలా? మీ అన్నయ్యకి నచ్చిన పిల్లే కదా తాతయ్య. ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి కదా. కొత్తగా ఇప్పుడు మనసులో అర్థం చేసుకోవడం ఏంట్రా? కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే ఎలా తాతయ్య? రే, కొంపదీసి వాటనుకుని వాటకా కొట్టేసావా? వాళ్ళు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజులన్నా పరిచయం ఉండద్దా అంటావేంట్రా? ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు తాతయ్య. మళ్ళీ మీ అన్నయ్య ఎవరు? సంజయ. ముక్కు మొహం తెలియని పిల్లలు అంటే నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా? ఈ ఫోన్ పిచ్చెక్కిందా? సారీ తాతయ్య, మీరు ఎంతైనా చెప్పండి, ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఒప్పుకోని చెప్పాను కదా. నో 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 నో, నేను ఫోన్ పెట్టేస్తాను అంతే. చచ్చా, ఏంటండి ఓల్డ్ పీపుల్? మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి? అసలు మన పెళ్లి విషయంలో, అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పత్రం ఏంటి? పెద్దవాళ్ళు కదా, అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు. ఏంటండి వాళ్ళు ఆలోచించేది, నా డిసిషన్ ఏమక్కర్లేదా? ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి? లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి. ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి, నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేశానుకోండి, ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు, మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారా? మీరే చెప్పండి, చెప్పండి. మిమ్మల్ని చేసుకుంటాను. థాంక్స్ అండి. అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే. దట్స్ ద జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎనీహౌ, నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను. ఐ కాంట్ హ్యాండ్ ఆల్ దిస్. సీ యు అగైన్. మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్. పెళ్ళయ్యా పెళ్ళి, నన్ను వదిలేసి వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు? నాకు అది అంటే నాక ఈ వయసులో నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందిరా పక్క సచ్చినోడు. పెళ్లి చిన్నబాబు గారికి, చిన్నబాబు గారు మారిపోతారు, పెళ్లి అయిపోతుంది. ఏంటి చిన్నబాబు గారు మారిపోతారా? అవునా, పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుంది. ఊరుకో, నువ్వు నేను డాన్సింగ్ కడితే ఏనుగు ఎలక పిల్ల కట్టినట్టు ఉంటది. అదే సినబాబు గారికి పెళ్లి అయిపోయి చిన్నమ్మ గారితో సెట్ట పట్టాలు వేసుకుని ఇద్దరు సిలకా గోరింకల్లాగా సెలరేగి పోతా ఉంటే. నేను మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే మోగడు. ఓకే 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 ఓకే. చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడు అనుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడు అనుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయి చూడటం మానే, నీ అంత మహాన్ బాబు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయి చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. టోటల్ గా ఏమన్నా? ఓకే. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను, దీనికేంటి? నువ్వు అమ్మాయిని చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. దానికి నన్ను ఏం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు.
ఎందుకని? నీ దగ్గర ఉన్న కార్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్స్ నా దగ్గర లేదు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా నైల్లోకి వచ్చావనుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే నేను డ్రెస్ మరి ఇందాక నీ చేసేది అదే కదా. నువ్వు ఇమీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. ఏదో ఐడియా ఇచ్చి మామూలు డ్రెస్ వేసుకొచ్చాను, ఏ అమ్మాయి నా మంట చూడదు కదా. ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. తొందరపడకో వేకెన్సీ. భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీ గ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారు ఏమిటో. అయ్య బాబోయ్, నలుగురు అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు చాలా బాగున్నావు. వాడు చూడు, పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల ధరలా ఉన్నాడు. ఎడవకురా, ఏడ్చావంటే ఆ బూచాడు పట్టించేస్తాను. ఇప్పుడు అర్థమైందిరా, అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు, టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో